భారత్ చైనా గాల్వాన్ లోయలో ఘర్షణలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికులు మన రాష్ట్రానికి చెందిన సంతోష్, ఇతర రాష్ట్రాలకు చెందిన పళని సేమియాజ్లకు నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ స్థానిక రామ్దాస్ చౌరస్తా వద్ద నివాళులు అర్పించారు. అనంతరం చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని, చైనా వస్తువులకు నిప్పు పెట్టి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండు మల్లేశం, బీజేవైఎం నాయకులు విజయ్, పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. నిన్న చైనా బార్డర్ లో జరిగినటువంటి కాల్పుల్లో దొంగచాటుగా చైనా దేశం వాళ్ళు కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో మన జవాన్లు కళ్ళల్తో సహా 20 మంది పరమపదించారు. వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి శ్రద్ధాంజలి ఘటించాం.